ఇవాళ నేను ఒకటి చాలా బలంగా కూడా నమ్ముతా, అదేమిటి అని అంటే రాజకీయ వ్యవస్థ కానీ ప్రజలు కానీ ఎవరైనా కూడా బాగుండాలి అని అంటే దానికి ఒకటి ఖచ్చితంగా చేయాలని నేను గట్టిగా నమ్ముతా. మొట్టమొదటిగా ప్రతి మనిషిలోనూ మనసు అన్నది ఒకటి ఉంటుంది. తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఈ మనసు మనిషితో మాట్లాడుతుంది. తప్పు చేస్తూ ఉంటే తప్పు చేస్తూ ఉన్నావు అని చెబుతుంది. తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఆ మనసు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు వినగలిగితే ఆ మనిషి ఆ తప్పు చేయడు. ఆ తప్పు చేయడంలో ఎప్పుడైతే ఆ మనసు చెప్పే ఆ మాటను ఎప్పుడైతే మనిషిని వినడం మానేస్తాడో, వినకుండా ఆ తప్పును సమర్థించుకోవడం మొదలు పెడతాడో, అప్పుడు రాజకీయాలు భ్రష్టుపడతాయి, ఏకంగా మనుషులు కూడా భ్రష్టుపట్టే పరిస్థితి వస్తుంది. మనిషి తప్పు చేయకుండా ఉండాలి అని అంటే ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా దేవుడిని నమ్మాలి. ఏ రూపకంలో అయినా దేవుడు ఉండొచ్చు, కానీ దేవుడికి మనిషికి ఆ సంబంధం ఉండాలి. ఆ సంబంధం నిలబెట్టే విషయంలో దేవుడికి మనిషికి మధ్య వారధిగా ఉన్న వ్యక్తులు నిజంగా బ్రాహ్మణులని చెప్పడానికి గర్వపడతాను. నన్ను చెప్తా ఉన్నా బ్రాహ్మణ